మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక వలంతపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా నివాళులు అర్పించారు. జాతి వివక్షత లేకుండా చేసిన ఘనత ఆ మహానీయునికే సాధ్యమైందని తెలిపారు. విద్య ద్వారా ప్రజల్ని చైతన్యపరచవచ్చని ఆయన భార్య సావిత్రి పూలే ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేసిన మహానీయుడు పూలే అని శ్లాఘించారు. ఈనాడు దళితులు వివిధ పార్టీల నాయకులపై అక్రమంగా కేసులు పడుతున్నా దాడులు జరుగుతున్నా నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.